चित्तूर जिला कुप्पंनु रेवेन्यू डिविजन का प्रकटिंचारनी कुप्पं जेएसी नेतलु युवकुलु आमर निराहार दीक्ष निर्वहिंचारु एन्नि निराहार दीक्षलु चेस्तुन्ना एमएलए एमएलसी एंपीलु पट्टिंचुकोवडं लेदनी నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పానికి ఎమ్మెల్యేగా ఉంటూ అన్ని విషయాల్లో లేఖలు రాసిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ భరత్ కుప్పంలోనే ఉండి కూడా రెవెన్యూ డివిజన్ విషయంలో ఎందుకు లేఖ రాయడం లేదని ఈ విషయాన్ని కుప్పం ప్రజలకు వివరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు దేవరాజు మాదిగ మురుగేష్ ప్రకాష్ లు పాల్గొన్నారు. తెగించి అమర నిరాహారణ దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. అయ్యా, ఇంతవరకు ఏ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ పోలీసులు కానీ మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది అనేసి వచ్చిన పరామర్శించిన వాళ్ళు లేదు. అయ్యా, మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీకు ఓటు వేసినప్పుడే మేము గుర్తొస్తామా? ఓటు వేసే టైంలో మాత్రమే మా దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రికుల పేదలందరూ ఆ రోజే గుర్తుకొస్తారా? మరి కుప్పం రెవెన్యూ డివిజన్ మీద మీకు ఓటు వేసిన పాపానికి మేము ఇక్కడ నడి రోడ్లో కూర్చుని నిరాహార దీక్ష తెలుపుతుంటే మీరు ఇళ్లలో కూర్చునే బాగున్నారు, మీరు ఉనండి. కనీసం కుప్పం స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన స్పందించి ఒక లేఖ విడుదల చేసినా బాగుంటుంది. అదేవిధంగా ఈ లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్న ముగ్గురు నాయకులు పిఏ మనోహర్ గారు, ఇన్ఛార్జ్ మునిరత్నము, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మీకు కుప్పం ప్రజల బాగోగులు మీకు వద్దా? మీకు కుప్పం ప్రజల బాగోగులు లేనప్పుడు మీరు కుప్పం నుంచి వెళ్ళిపోండి. మీరు ఓటు అడిగేకి మా దగ్గరికి వచ్చిన రోజు ఖచ్చితంగా మా యొక్క వైఖరి చూపిస్తాం. అలాగే ఎమ్మెల్సీ భరత్ గారు, ఈరోజు మీరు ఇంటి దగ్గరే ఉండి కూడా రెండు రోజుల నుంచి అమర నిరాహరణ దీక్ష చేస్తున్నారు, కనీసం మీరు వచ్చి పరామర్శించారా? అదేవిధంగా మున్సిపల్ సుధీర్ గారు, మీరు ఓటు వేసేకి మీరు ఓటు కోసం మీరు ఎన్నిసార్లు వస్తారు? అలాంటిది మీ ప్రజల ప్రాణాలు ఇలా ఉంటే అమర నిరాహరణ దీక్షకు మేము పూనుకుంటే కనీసం మీరు కూడా పరామర్శించట్లేదు. అదేవిధంగా దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి రెవెన్యూ డివిజన్ మీద తమ వైఖరి తెలియజేయండి. తెలియజేయని ఏడల ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో మేమైతే ఎవరైతే ఉన్నామో ఇక్కడ భారతీయ అంబేద్కర్ సేన అయితేనేం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అయితేనేం, ప్రజా సంఘాలు అయితేనేం, మీకు అందరికీ బుద్ధి చెబుతాం. ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడొద్దు. రెవెన్యూ డివిజన్ కోసం మద్దతు ఇవ్వండి. మద్దతు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ రెవెన్యూ డివిజన్ విషయంలో తగ్గే. నమస్కారం అండి. ఈరోజు రెండవ రోజుకు అమర నిరాహార దీక్ష రెండవ రోజు చేరుకుంది. ఇంతవరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకులు నాయకురాలు కార్యకర్తలు ఎవరు కూడా స్పందించలేదు. ఈ ఉద్దేశాన్ని బట్టి మేము అనుకునేది ఏమంటే, ఎవరికి కూడా రెవెన్యూ డివిజన్ అవసరం లేదు, కుప్పాన్ని డెవలప్మెంట్ చేయాలని అనేది ఎవరికి లేదు. అందరూ స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన దయచేసి ఎమ్మెల్యే గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీకు కుప్పం ప్రజల యొక్క ఓటు మాత్రమే అవసరమా, ప్రాణాల్లో లెక్కలేదా మీకు అని మేము ప్రశ్నిస్తున్నాం. 24 గంటలు అయ్యి మేము ఏది భోజనాలు కానీ నీళ్ళు కానీ ఏది దాక్కుండా కూర్చున్నాము. ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే స్థితిలో లేదంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది మాకు బాగా అర్థమవుతుంది. దయచేసి రూలింగ్ పార్టీ కానీ ఆపోజిషన్ పార్టీ కానీ ఎవరైతే మా స్టేజ్ దగ్గర వచ్చి మద్దతు పలుకుతారో చూస్తాం, వేచి చూస్తాను. లేదంటే దీని మీద ఇంకా తీక్షంగా మేము చేస్తామనేది